అంబటి రాయుడు గారు ఒక మంచి క్రికెట్ ప్లేయరే కాదు, చాలా తెలివైన వ్యక్తి. అరే, ఇంత తెలిసిన తర్వాత కూడా అలా ఎలాగా తప్పులో కాలేశాడురా అని అనుకున్నామొన్న. కానీ ఇంకా కేవలం నిశ్చితార్థం ఆర్ మ్యారేజ్ అని మనం అనుకుంటే మరి కాళ్ళ పారాన్ని ఆరకముందే ఫార్చునేట్గా మరి శోభన కార్యక్రమాలు ఏమి జరగకముందే మరి ఆయన ఆ వివాహ బంధం నుంచి బయటపడటం నిజంగా చాలా అదృష్టం. ఈ విషయంలో అంబటి రాయుడు గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. డెఫినెట్గా మరి తెలుగుదేశం టీం వారిని అభినందించినట్టుగా సోషల్ మీడియాలో చూసా. టీడీపీ అఫీషియల్ పోస్టింగ్లో మీరు తీసుకున్న ఈ టైమ్లీ నిర్ణయాన్ని వారు కూడా అభినందించడం చూసా. మేబీ రాబోయే రోజుల్లో, మేబీ వారం 10 రోజుల్లో తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ మరి ఆయన జాయిన్ అవుతారేమో అనే ఆశాభావంతో చాలామంది ఆయన అభిమానులు, క్రికెట్ క్రీడాభిమానులు ఉన్నారు. చూద్దాం మరి వారం 10 రోజుల్లో అంబటి రాయుడు తను ఏ నిర్ణయం తీసుకుంటాడు. బట్ ఇవాళ తీసుకున్న నిర్ణయం మటుకు టాపు, అందరికీ. నాకు 6 నెలలు పట్టింది ఈ అసలు రంగు తెలియటానికి. అంటే గతంలో తెలిసినప్పటికీ మళ్ళీ రంగులు మారాయేమో అనుకున్నాను, కానీ ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉదికిన నలుపు నలుపు కానీ తెలుపు కాదు అని మళ్ళీ తెలుసుకుంటానికి నాకు 6 నెలలు పట్టింది. మిగిలిన వాళ్ళకి 4.5 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు చాలామంది వచ్చేస్తున్నారు, కానీ ఒక అంబటి రాయుడికే 5 రోజులా 6 రోజులా అంతే. 5-6 రోజుల్లోనే మరి ఇది ఆ మహనీయుని వ్యక్తిత్వం, ముఖ్యమంత్రి గారి ఆ దాన గుణాన్ని కానీ మరి ప్రజల్ని ప్రేమించే విధానం కానీ మరి అవన్నీ కూడా 6 రోజుల్లోనే మరి ఈయన అద్భుతంగా కనుగొని మరి రావటం గ్రేట్.